మిడిల్ ఈస్ట్ లో అశాంతి నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవిన్, జెరూసలేం పై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. ఈ దాడిలో కొంతమంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో బూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ తమ అంతర్జాతీయ భాగస్వాములకి ఈ దాడుల గురించి సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయిల్లు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతటా సరైన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాల్ని ఆదేశించారు. ఇరాన్ దాడులకి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లోని జఫాలో ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఇజ్రాయేలీలు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ పారా ట్రూపర్ కమాండోలు సోమవారం రాత్రి దక్షిణ లెబనాన్లోకి అడుగుపెట్టారు. పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ గగనతల దాడి జరపడంతో ఆరుగురు చనిపోయారని తెలుస్తోంది. దక్షిణ లెబనాన్లో కొన్ని ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ఇజ్రాయెల్ సూచించింది. అవతలి నదికి ఉత్తరాన ఉన్న వారంతా ఖాళీ చేసేలా హెచ్చరించింది. హెజ్బొల్లా నుంచి దాడులు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉండటంతో ప్రజల కదలికలపై ఇజ్రాయెల్ సైన్యం ఆంక్షలు విధించింది. మరోవైపు ఇజ్రాయెల్కి అమెరికా అండగా నిలిచింది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా రక్షణ మంత్రి లూయిడ్ ఆస్టిన్ ఇరాన్ని హెచ్చరించారు. తన్ని తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కి ఉందని పునరుద్ఘాటించారు.